నమస్తే బిమ్మిసారా నిజంగా ఘన విజయం సాధించినటువంటి సినిమా కళ్యాణం కెరీర్లో ఇదొక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే బిమ్మిసారా టూ ఎప్పుడు అనే వాటికి చాలా క్వశ్చన్ మార్కులు పడుతూ వస్తున్నాయి ఇది ఫిలిం చాలా గాసిప్స్ కూడా చక్కెలు కొడుతున్నాయి అప్పుడు అవేంటో ఇప్పుడు చూద్దాం సార్ నమస్తే నమస్తే అండి సార్ బిమ్మిసారా సూపర్ డూపర్ హిట్ కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇది బిగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ అనుకోవచ్చు అయితే ఇలాంటి సోషో ఫ్యాంటసీ సినిమాకి సంబంధించి దీని సీక్వెల్ కూడా చాలామంది కోరుకుంటున్నారు కూడా ఎందుకంటే బిమిసారా టూ ఎప్పుడు వస్తుందనేది వాటి మీద కూడా చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి అయితే సినిమా డైరెక్షన్ డైరెక్టర్ ఎవరైతే వశిష్ఠ కొంత ఇబ్బందులు చిక్కులో చిక్కున్నాడు అనేది ఇప్పుడు ఫిలిం నగర్లో చక్కర్లో కొడుతున్న వార్త దీని మీద ఎంతమంది ఎంతవరకు నిజం అంటారు ఆయన చిక్కుల్లో ఉన్నాడు అనేది అది ఒక గాసిప్పు ఆయన గోల్డెన్ ఆఫర్లో ఉన్నాడు ఆయన చిక్కులు లేడు ఒక మంచి అవకాశం ఆయన తలుపు తట్టింది అదేంటంటే గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చినాయి రజనీకాంతికి ఖర్చు చెప్పాడని చిరంజీవి గారికి ఖర్చు చెప్తే ఓకే అయిందని ముల్లోకి వీరుడని జగత వీడియో తెలుసుకుందరు చేసినట్టుగానే మూడు లోకాలతో సంబంధం ఉండే ఒక కథని తయారు చేసి చిరంజీవి గారు చెప్పడంతో చిరంజీవి గారు ఓకే అన్నారని వార్తలు వస్తున్నాయి అది గోల్డెన్ ఆపర్చునిటీ కదా వచ్చిష్టికి కాకపోతే ఎక్కడ వచ్చింది అంటే వశిష్ఠకి డైరెక్టర్గా అవకాశం ఇచ్చింది కళ్యాణ్ రామ్ అతని దగ్గర అగ్రిమెంట్ చేయించుకున్నప్పుడే రెండో సినిమా కూడా చేస్తాను అని ఒక అగ్రిమెంట్ చేశాడని సమాచారం అప్పుడే బింబిసార టూ వస్తుందని కూడా అనౌన్స్ చేశారు వాళ్ళు అయితే ఇంతవరకు బింబుసార టూ అనేది పట్టాలెక్కలేదు ప్రాజెక్టు వశిష్ఠ కూడా గ్యాప్ వచ్చేసింది ఆ సినిమా రిలీజ్ తర్వాత గ్యాప్ వచ్చింది అంటే ఒక అటు కళ్యాణ్ రామ్ పోయి పెళ్ళాలా ఇటు వెళ్ళిపోయి పెద్ద హీరోతో సినిమా చేయాలా అనేది చూసుకుంటాడు కదా అతను కూడా కాకపోతే మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళని మనం మర్చిపోకూడదు ఆ విషయంలో అది మరి వశిష్ఠ ఏం అగ్రిమెంట్ రాసాడో ఏంటనేది వాళ్ళిద్దరికీ తెలియాలి అంటే మొత్తానికి దీనికి సంబంధించి కళ్యాణ్ రామ్ కూడా ఒక ప్రకటన చేసినట్టు ఏంటంటే ఒకవేళ అయినా బెమ్మిసారో ఇక్కడ టైం పట్టినా లేదంటే ఒకవేళ వశిష్ఠ లేకపోయినా సరే తను రెండో ప్రాజెక్టులు ఎదుగుతుంటే ఫార్టీ పర్సెంట్ కోత విధించాల్సి వస్తుందని చెప్పేసి ఒక టీఓటీ అంటారు కదా అక్కడ టర్మ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకున్నట్టు అంటున్నారు ఇది నిజమే అంటారా అది ఇది కూడా ఫిల్మ్ నేకర్లో చెక్కలు కొట్టే వార్తే ఎందుకంటే అట్లా చేయని నువ్వు చేయని పక్షంలో బింబరటు ఇక ఎవరైతే ఇస్తారో దాంట్లో ఫార్టీ పర్సెంట్ కోత విధించాలి ఫార్టీ పర్సెంట్ నాకు ఇవ్వాలని అనుకున్నారా లేకపోతే ఏం ఇవ్వాలి అనుకున్నారో దాన్ని ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ చేయండి మాకు తెలియదు కానీ వార్తలు అయితే వస్తున్నాయి అందులో నిజానిజాలు మనం పొంతన నిజం లేకపో ఉండదు ఉంటుందిగా అని ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఎంతో కొంత కొంత వాస్తవం ఉంటుంది కాకపోతే మరి చిరంజీవి గారు బోళాశంకర్ అయిపోతుంది మరి కళ్యాణ్ సోకాడి చిన్న డైరెక్టర్తో కృష్ణతో సినిమా ఉందని చెప్తున్నారు అలాగే మరి వశిష్ఠతో సినిమా ఉందని చెప్తున్నారు ఒక అతను ఏంటంటే వశిష్ఠ ఉద్దేశం ఏంటంటే చిరంజీవి గారితో సినిమా చేస్తే తర్వాత రామ్ మరో సినిమా చేసే అవకాశం వస్తుందని అతను చూసుకుంటాడు ఏ డైరెక్టర్ అయినా ఇప్పుడు మొదట అవకాశం ఇచ్చిన వాళ్ళు ఓకే కానీ తన సేఫ్ జోన్ కూడా తను చూసుకుంటాడు కదా ఒక పెద్ద సినిమా చేస్తే ఆ వచ్చే మైలేజ్ వేరు అతను ఆ దీంట్లో ఉంటాడు బహుశా చిరంజీవి గారి ప్రాజెక్ట్ ఓకే అయింది మాట వాస్తవమే ఫిలిం నగర్లో ఆ మాట వినిపిస్తుంది అలాంటప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి నేను కళ్యాణరామ్ది ఎందుకు చేయాలని అనుకుంటాడు కళ్యాణ మార్గాల నుంచి కబుర్ వస్తూ ఉంటుంది అతను కొద్దిగా మరి డిలే చేస్తుంటూ కోపం వచ్చి ఉంటుంది ఆగ్రహం వచ్చి ఉండొచ్చుగా అందు నువ్వు చేసేది అంటే నేను అనిల్ పాదుర్చుని ఒక డైరెక్టర్ చేయించుకుంటాను రొమాంటిక్ డైరెక్టర్ని పిలిపించి టూ నువ్వు అని అడిగాడని సమాచారం ఇవన్నీ మొత్తానికి బయటకైతే వార్తలైతే వస్తున్నాయి కానీ ఒక అనొకప్పుడైతే ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీకి ఒక ఒక అసోసియేషన్ మెంబర్స్ అని ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ లేదా సినిమా ఫ్లాప్ అయినప్పుడు దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ ఇష్యూ కానీ ఇవన్నీ కూడా ఫిలిం ఛాంబర్ సంబంధించి కొంత ఇవన్నీ సెటిల్మెంట్స్ కానీ చేస్తుంటారు కానీ ఇప్పుడు అలాంటి పెద్ద దిక్కు ఎవరు లేనట్టుగా ఉంది ఇలాంటి ఒకళ్ళు జరిగితే వీటిని ఎవరు కేర్ తీసుకుంటారు ఇప్పుడు ఎవరో ఈసారి ఇన్వాల్వ్ కావట్లేదండి లేక ప్రకారం అది ఛాంబర్లో పెట్టుకుంటూ ఉంటారు ఇలాంటి అంశాలు వాళ్ళ అగ్రిమెంట్ని బట్టి పెట్టుకుంటారు కొంతవరకు ఛాంబర్ వాళ్ళే దీన్ని పరిష్కారం చేస్తారు అట్లా కాకుండా ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక ఏదైనా ఒక కమిటీ పెట్టుకుని ఒక పెద్ద హీరో ఒక పెద్ద డైరెక్టరు ఇలా కొంతమందితో ఒక కమిటీ పెట్టుకుని ఇలాంటి సమస్యలు పరిష్కరించుకునే మార్గం ఏదైనా ఉంటే బాగుంటుంది ఇలాంటి పంచాయతీలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి రెమ్యునేషన్ దగ్గర కానీ లేకపోతే కాల్షీట్ విషయంలో కానీ ఒక్కోసారి తగాదాలు రావటం హీరోకి డైరెక్టర్కి తేడాలు రావటం ఇలాంటి అంశాలు చాలా వస్తూ ఉంటాయి దానివల్ల ప్రాజెక్ట్ డీలే అవుతూ ఉంటాయి నష్టపోయేది మాత్రం నిర్మాత అంతిమంగా అందుకనే ఛాంబర్ పరంగా కూడా జరగాలి అక్కడ కూడా కమిటీ లాగా పెట్టుకోవాలి ఒక దీనికి ఛాంబర్ పరంగా జరిగినా కానీ దీనికి ఒక ప్రత్యేకమైన కమిటీ వేసుకుని ఇలాంటి తగాదాలు వచ్చినప్పుడు చేసుకోవాలి లేదా అక్కడ దాకా వెళ్లకుండానే ముందే కూర్చొని మాట్లాడుకోవాలి ఏదైనా అక్కడ తగిన పక్షంలో చాంబర్ దాకా వెళ్ళి పరిష్కరించుకోవచ్చు అది ఏదేమైనా ఏ డైరెక్టర్ అయినా తనకి బెటర్మెంట్ కోసం చూసుకుంటూ ఉంటాడు అక్కడ మా ఆయన తప్పట్లేము ఇచ్చిన మాట నిలుపుకోలేదు నేను అవకాశం ఇచ్చాను నేను అతను లైఫ్ ఇచ్చాననే భావన కళ్యాణమ్ ఉండొచ్చు దీన్ని తప్పట్లేము ఒకవేళ వీటన్నిటి గాసెప్స్కి ఒక చెక్ పడాలంటే ఒక చిరంజీవి గారికి నెక్స్ట్ సినిమా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏది పట్టాల మీద శక్తి తెలిస్తే ఒక అంత ఒక కొలికి వచ్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు అదేనండి అది ఎవరు చెప్పలేరు ఇప్పుడు ఒక హీరో పెద్ద హీరో చుట్టూ తిరిగి కాళ్ళరిగిపోయలు తిరిగి ఆ సంవత్సరాలు గడిచిపోయినా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కని సందర్భాలు చాలా ఉన్నాయి నీకు సినిమా చేస్తానన్నప్పుడు ఎందుకంటే ఆ చిరంజీవి గారి సినిమా వస్తుందని ఎందుకంటే మనకి గతంలో మొన్న వచ్చిన సినిమా చిరంజీవి గారి సినిమా బా బాబి టైస్ట్లో వచ్చిన వాల్తేరే వేరే సినిమా కానీ అంతకుముందు వచ్చిన గాడ్ ఫాదర్ కానీ ఆ సినిమా గాడ్ ఫాదర్ని కూడా ఎవరు డైరెక్ట్ చేయాలనే విషయంలో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ల పేరు వెళ్ళి ఎవరి గాలి తిరగడం గతలు వినిమించు రావడం ఆశలు వాళ్ళకి పోటీలు పడుతూ ఉంటారు పెద్ద హీరో అంటే ఆ పోటీ ఉంటుంది ఎప్పుడు ఎందుకంటే అది చేజారిపోయిందంటే మరి భవిష్యత్తు అంధకారం అయిపోద్ది ఒక పెద్ద హీరో ఒక స్టార్ హీరో సినిమా చేస్తారంటే ఎవరైనా ఆశపడతారు తన కెరీర్ మారిపోతుంది అనుకుంటారు అతనికి అవకాశం లేకుండా మధ్యలో పొల్లలు వేసేవాళ్ళు ఉంటారు ఎందుకంటే అది వేస్ట్ అండి అతనికి ఎదులు అక్కండి హిట్ వచ్చింది ఇట్లా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఇన్ని రకాల వ్యక్తులను దాటుకుంటూ వెళ్ళాలంటే ఇది నిజంగా వైకుంఠపాళి అని ఒక గేమ్ ఉంటుంది చూసారా అలాంటిదే ఇది ఎప్పుడు ఏ పాము మింగేస్తుందో తెలియదు ఎప్పుడు ఏ నిచ్చిన మంచి పైకి వెళ్తామో తెలియదు అలా ఉండే ఇది సినిమా రంగం ఇప్పుడు వశిష్ఠ పరిస్థితి ఏంటంటే అంటే నిచ్చెన ఎక్కుతున్నట్ట పాము మింగినట్ట అతను నిచ్చిన ఎక్కే ప్రయత్నాల్లో ఉన్నాడు పాములు మింగటానికి అవకాశం లేదు అతన్ని నిచ్చిన ఎక్కడ ఎందుకంటే ఒక ఫ్లాప్ వస్తే మాత్రం పావులు మింగేస్తూ ఉంటాయి ఎప్పుడైనా సరే రెండో ఒక ద్వితీయ విఘ్నం అంటూ ఉంటారు సాధారణంగా ఆ ద్వితీయ విఘ్నం దాటాలి దాటాలంటే మళ్ళీ ఇంకో హిట్ కొట్టాలి ఖచ్చితంగా చాలామంది రైటర్ల విషయంలో ద్వితీయ విఘ్నం ద్వితీయ విఘ్నం అనే మాట ఎక్కువ వాడుతూ ఉంటారు కాబట్టి ఒక హిట్ కొట్టాలంటే ఇది ఉండాలి వాళ్ళు ఆ ఫైర్ ఉండాలి ఆ డైరెక్టర్లో అందుకోసమే ఆలస్యమైనా కానీ మనం అట్లాంటి ప్రాజెక్టు చేపట్టాలని కసి వశిష్ఠలో ఉన్నట్టు ఉంది అతను ఈ భీమ్సార్ టూ విషయంలో కొద్దిగా వెనకడు వేస్తున్నట్టుగా అనుకోవచ్చు లేదా ఇదే కథనే చిరంజీవి గారికి చెప్పి ఒప్పించారా అని కూడా మనకు తెలియదు ఓకే సో చూద్దాం సార్ మొత్తానికి చిరంజీవి గారి నుంచి ఏదన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏందనేది తెలిస్తే వశిష్ఠ పరిస్థితి ఏందనేది కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది తెలుసు సో ఇదండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ